హాయ్ హలో నమస్తే. ఈరోజు అయితే వచ్చేసాము ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు. విశాఖపట్నం జిల్లా కొండదేవరపేట, దీన్నే కేడిపేట కూడా అని పిలుస్తారు. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి స్మారక చిహ్నం. ఇదైతే కొండదేవరపేట కేడిపేటలో అయితే ఉంది. ఇది అంత ప్రాచుర్యం పొందింది అయితే కాదు, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళ చాలా వరకు తెలుసు, సిటీలో ఉన్న వాళ్ళకి అయితే తెలీదు. హైదరాబాద్, వైజాగ్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి స్మారక చిహ్నం, ఇక్కడే సమాధి చేశారని అంటారు ఆయన్ని. అప్పుడు స్వతంత్ర ఉద్యమంలోని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చనిపోయిన అల్లూరి సీతారామరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్మారక చిహ్నం ఇక్కడే ఇదే ప్లేస్లో తిరిగారని. ఇక్కడ నానుడి, ఆయన గురించి ఇక్కడ మనకి కావాల్సిన బుక్స్ అయితే దొరుకుతాయి. ఈ కనిపించే ప్రథమ అల్లూరి సీతారామరాజు గారి తల్లి గారైనటువంటి ఆమె ప్రతిమ అల్లూరి సూర్యనారాయణమ్మ గారు, మీరు ఎప్పుడు చూసుండ్రు, ఎక్కడ లభించి ఉండదు. మన వీడియో ద్వారా మీకైతే చూపిస్తున్నా అల్లూరి సీతారామరాజు గారి చిహ్నం అయితే ఏదుందో, స్మారక చిహ్నం. సో చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం, చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశానికి దగ్గరలోనే వాటర్ఫాల్స్ అవి ఉంటాయి, అరకు కూడా దగ్గరే, లంబసింగి, ఈ ప్లేసెస్ అన్నీ నియర్. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఇది వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేడిపేట. కేడిపేట ఊరికి ఇది 200 మీటర్స్ ఉంటుంది. సో మీరు విజిట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీ గురించి చేస్తూ ఉంటా. ఆ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అల్లూరి సీతారామరాజు గారు పౌరుషానికే మారు పేరు అయినటువంటి ఆయన, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అభిప్రాయపడుతున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. గోదావరిలో వెంటకారం. ఓకే ఫ్రెండ్స్.